లాస్ట్ టైం నేను వచ్చి వెళ్ళినప్పటి నుండి ఈ అమ్మాయికి ఇలా ఎప్పుడైనా అయిందా? లేదు. కాదండి, రెండు సార్లు అయింది, కానీ ఇంత ఓవర్గా కాలేదు. ఏంటి నువ్వు చెప్పేది? మీరు చెన్నై వెళ్ళినప్పుడు ఒకసారి ఇలా జరిగింది. మీరు నా దగ్గర దాచి రోజు రోజుకు కొంచెం కొంచెం చంపుకుంటున్నారు. మీకెందుకు ఇవన్నీ అర్థం కావడలేదు. ప్రియా, మాట్లాడు. అప్పుడే నాకు తెలిసేది. ఎందుకు వస్తున్నావు? అప్పుడప్పుడు వచ్చి ఈ చిన్నపిల్ల ప్రాణం ఎందుకు తింటున్నావు? పాపం అనిపించడం లేదా? ప్రియా, నిన్నే అడుగుతున్నాను, మాట్లాడు. ప్రియా, ప్రియా, నిత్య అని మాత్రం ప్రతిసారి చెబుతున్నావు, వేరే ఏదైనా చెప్పు. డోంట్ బి డమ్. ఎవరినైనా చూడాలా? ఎవరి మీదైనా కోపం ఉందా? ఎవరి మీదైనా పగ తీర్చుకోవాలా? ఇక్కడ ఏమన్నా కూతులు ఆడిస్తున్నారా? ఎవరిద్దరం బయటకు పంపించండి. సారీ, తప్పైపోయింది. సరే, నువ్వు వెళ్ళు. రామ్ సార్, ఒక్క నిమిషం. ఒక చిన్న రిక్వెస్ట్, ఈ విషయం ఇక్కడ బయట చెప్పొద్దు ప్లీజ్. సరే సార్, బయలుదేరు. సరే, ఓకే. చెప్పు, ఎవరు నువ్వు? ఆ గడ్డంవాడు ఎవరినైనా చూసావా? ఎవరి మీదనైనా కోపం ఉందా? నీకెవరి మీదైనా కోపం ఉందా? ఎవరి మీదనన్నా పగ తీర్చుకోవాలనుందా అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి లుక్ ఇచ్చింది చూడు. అలా నా వైపు చూడగానే టెన్షన్తో చచ్చిపోయాను తెలుసా. నేను నీకు ఆ రోజు చెప్పాను కదా, నీ మోమెంట్ స్టార్ట్ అవుతుందని. యువర్ మోమెంట్ హాస్ కమ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తుంటే ఇలా జరిగింది. అతను వెళ్ళని టెంపుల్ లేదు, చూపించని డాక్టర్ లేడు. పాపం మన బాస్ పడే కష్టం అంతా ఇంత కాదు. నావెల్ ఎండ్ స్టేజ్ లో ఉంది, ఇంకా 3 chapters రాస్తే అయిపోతుంది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. హే, వాట్ హ్యాపెన్డ్? మన టెరెస్ పైన దమ్ కొట్టడానికి వెళ్ళా. ఇంటి వెనకాల రైల్వే ట్రాక్ తెలుసు కదా, అక్కడ ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకుని ఒక్కతే నడుస్తూ ఉంది. అలా అమ్మాయి ఎంత ఫాస్ట్ గా నడుస్తుందంటే అది కంకరాలపైన. చూస్తూ చూస్తుంటే ఈ మూల నుండి ఆ మూలకు సర్సర్మని సర్రున వెళ్ళిపోయింది. నాకైతే పడిపోయిందిరా. కళ్ళతో బయటకు వచ్చి ఇలా పట్టుకుంది. హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. రామ్ సార్, నన్నా సార్. సార్, ఇది తీసుకెళ్ళి మా ఇంట్లో ఇవ్వు. సార్, డెలివరీ ఉంది సార్, డీజన్ పంపండి సార్. డెలివరీ తర్వాత ఇవ్వచ్చలేవయ్యా. అది కాదు సార్, లేట్ అవుతుందని. నేను చెప్తున్నానుగా, వెళ్ళు. నా కూతురు నిన్నేం చంపదు, వెళ్ళు.
అయ్యో అలా అని కాదు సార్, అది నసగా మాకు వెళ్ళు. ఓకే సార్. ఏంట్రా ఇక్కడున్నారు? ఈ రక్తం ఏంట్రా? కాదు, ఏం జరిగిందిరా? ఏమైందిరా రామ్ కి? ఎక్కడ చచ్చాడు? అతను చూద్దరు రండి. ప్రశాంతంగా ఉండనివ్వరా నన్ను? నాకు కూడా కల్లారా. ఏమైందిరా? మొహం అంత రక్తం కారుతుంది. అక్కడ అను వచ్చినప్పటి నుంచి పిచ్చోళ్ళ చెప్పిందే చెప్తున్నాడు. రే ఏమైందో చెప్పు సార్. అక్కడ ఏమైందో క్లియర్ గా చెప్పు. కొట్టగాగవయ్యా. అరే మీరు ఉండండి బాస్. ఏయ్ ఆ చైర్ తీసుకో. చేరే ఏయ్ సార్, అక్కడ అను కూర్చోరా. రేయ్ ఎడవకుండా ఏమైందో చెప్పు సార్. డెలివరీ ఇవ్వడానికి ఒక ఇంటికి వెళ్ళాను. ఆ బంగ్లాలో సుభాష్ గుడ్ ఈవినింగ్ మ్యామ్. వెరీ గుడ్ ఈవినింగ్. యువర్ పిజ్జా. ఓ ఇదేనా? 45 మినిట్స్ లో రావడం అంటే. సారీ మ్యామ్, ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది. పిజ్జా వేడిగానే ఉంది. ఓకే కమ్ ఇన్. ఓకే మ్యామ్. పర్వాలేదు రండి. ఓకే మ్యామ్. కీప్ ద పిజ్జా దేర్. సారీ మ్యామ్. పిజ్జా అక్కడ పెట్టు అన్నాను. ఓకే ఓకే. ప్లీజ్ వినపడలేదు. వాట్స్ ద బిల్ అమౌంట్? 1 సెకండ్. 435. 1 సెకండ్. ఓకే మ్యామ్. ఈ రోజు మన ప్రత్యేక అతిథిగా ఇంటర్వ్యూ ఇస్తున్నాం. నమస్తే అన్న. ప్రపంచంలోనే పరిచయం అవుతుంది. లకలక నాగవల్లి. టేక్ దిస్. అయ్యో 1000 రూపీస్ కి చేంజ్ లేదు మ్యామ్. వచ్చేటప్పుడు చేంజ్ తీసుకొని రావాలి కదా. కరెక్టే మ్యామ్, తొందరలో చేంజ్ తీసుకురావడం మర్చిపోయాను మ్యామ్. సారీ మ్యామ్. వచ్చినప్పటి నుంచి చాలా సారీలు చెప్పినట్టున్నారు. సారీ మ్యామ్. అగైన్ సారీ. ఓకే 435 కదా. ఎస్ మ్యామ్. 1 సెకండ్. ఒక నిమిషం మ్యామ్. ఓ టార్చ్ ఉందా మ్యామ్? నేను బయటికి వెళ్ళి చేంజ్ చేసిరానా? వద్దు, పైన ఉంది, నేనే తీసుకొస్తాను. సరే మ్యామ్.